రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు. ఓకే సార్, శేఖర్ గారు, చంద్రశేఖర్ గారు. అయ్యా అది ఇప్పటివరకు మనం జనసేన ఆయన గాది వెంకటేశ్వరరావు గారు మాట్లాడింది విన్నాము, గుంటూరు ఇన్ఛార్జి. ఒక విధంగా చూస్తూ ఉంటే మరి పోలీసులు అంతమంది పొద్దున్నే వచ్చి అసలు మీకు వితౌట్ ఇంటిమేషన్ మీకు నోటీసులు ఇవ్వకుండా కూడా గోడలు కూల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు యాక్చువల్గా సర్వే చేయాలి, సర్వే ప్రకారం మీ ల్యాండ్ ఇంతవరకు ఉంది, ఎక్కడి నుంచి గవర్నమెంట్ ల్యాండు, మేము తీసుకుంటామని మీకు ముందు నోటీసులు ఇచ్చారా ఏమన్నా? సార్, గత సంవత్సరం ఏప్రిల్లో 28న ఒక ఫస్ట్ నోటీస్ ఇచ్చారు. దాని తర్వాత అదే నోటీస్ని విడతల వారీగా 2 సార్లు ఇచ్చారు. కొంతమంది తెలియక ఇంత రోడ్ ఇక్కడ ఈ పల్లెటూరికి అవసరమా, ఇవన్నీ జరిగే కాదులే అని చెప్పన్న ఉద్దేశంతో సమగ్ర సర్వే అంటే మా ముందు కాదు సార్, వాళ్ళు కావాల్సిన కాడ పార్కింగ్లు పెట్టుకుని వెళ్తూ ఒక నోటీస్ ఇచ్చారు. సహజంగా మీ అందరికీ తెలిసిందే, పల్లెటూరులో అందరూ ఇప్పుడు నాలాంటోళ్ళు ఇంకోళ్ళు ఇంట్లో ఉండరు కదా సార్, ఇంట్లో ఏదో అమ్మా నాన్న అక్కడ ఉంటారు, వాళ్ళకి తెలిసిందే సంతకం పెట్టారు తీసుకున్నారు అయిపోయింది. కానీ సమగ్ర సర్వే జరగలేదు. బ్రిటిష్ కాలం నాటి నుంచి వేసిన రాళ్ళు ఇక్కడ ఉన్నాయి బాబు, దాని మధ్యలో ఉంది ఇక్కడ. దీని ప్రకారం అయితే మీరు పెట్టిన మార్కింగ్ తప్పు. అంతేకాకుండా ఇంతకు ముందు మీరు ఆల్రెడీ కూల్చిన దాని మీద కట్టారు సార్, ఇప్పుడు డ్రైనేజ్ కాలువ. ఆ కాలువ అంతకు ముందు సేమ్ కాలువే, ఎందుకు తీసినట్టు మళ్ళీ తిరిగి దాని మీద కట్టినట్టు, ఏం మార్కింగ్ ఇచ్చినట్టు. సరే, బ్రిటిష్ కాలం నాటి ఉన్నదాన్ని వాళ్ళు ఒప్పుకోరట, వాళ్ళ సమగ్ర సర్వే జరిగిన దాని ప్రకారమే. అయ్యా మళ్ళీ మా వాళ్ళందరూ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి ఈ ల్యాండ్ అంతా ఒక 24 ఎకరాలు 22 ఎకరాలు ఉందయ్యా, దాంట్లో తగ్గుతుంది, మీరు పెట్టిన మార్కింగ్ కాడికైతే చూడండి అంటే దానికి సమాధానం లేదు. అది పెట్టాం కదా అని చెప్పని మళ్ళీ ఇప్పుడు కావాలని. అంతేకాకుండా రేపు 14వ తేదీ మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది కాబట్టి వీళ్ళని భయభ్రాంతులు చేయాలి. ఎప్పటి వాళ్ళని చేసాం, మచిలీపట్నం వాళ్ళని కూడా చేయాలి, కాపులను ఎక్కడున్నా సరే భయభ్రాంతులను చేయాలి, కాపులందరినీ భయభ్రాంతులు చేయాలన్న ఏకైక ఉద్దేశంతో సార్, 100 మంది పోలీసులను ఇక్కడ తీసుకొచ్చి మా ఊరి నుండి చుట్టూ ఉన్న గ్రామాల నుంచి మా ఊర్లోకి వచ్చే దారులు రహదారులన్నింటినీ పోలీసులతో ఆంక్షలతోటి బయట నుంచి ఎవరిని రానియకుండా ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రొటెక్ట్ చేసేది ఏంటి అయ్యా? ఒక 5 ఇళ్ళు వాళ్ళు డ్యామేజ్ అవుతున్నారు, వాళ్ళ ఇళ్ళు భాగాలు సగం దాకా పోతున్నాయి. వాళ్ళని మీరు మీకు కావలసిన వైసీపీ నాయకులు ఇళ్ళ దగ్గర అయితే 5 అడుగుల పాటు వదిలేశారు, కోరంబాకులో ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూడా వదిలేశారు. ఇవి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్స్, ఏదో 1 అడుగు 2 అడుగులు అక్కడ వాటర్ ట్యాంక్ అడ్డం ఉంది కదా అని 1-2 అడుగులు ముందుకు వచ్చారు. కానీ వాళ్ళు బేదా బిక్కి వాళ్ళు, తిరిగి కట్టుకునే స్థితి వాళ్ళకి లేదు. లేదు మీకు ఇక్కడ హైవే పోతుందనో, ఎయిర్పోర్ట్కి వస్తుందనో, ఎయిర్ బస్సులు తిరుగుతాయనో, లేకపోతే సీఎం క్యాన్వాయ్ తిరుగుతుందనో, ఈ మినిస్టర్లందరూ ఈ గ్రామంలో తిరుగుతారని అంటే అవి అడ్డం ఉంటే కంపల్సరీగా ఆ ఇల్లు కూడా కొట్టొచ్చండి. పల్లెటూరు ఇది, కుగ్రామం, కనీసం పల్లె వెలుగు బస్సు కూడా రాంది, ఆటో కూడా ప్రత్యేకించి మాట్లాడుకోవాలి, ఓలా కూడా రాదు. అలాంటి ఊర్లో నువ్వు 118 లింకులు 120 లింకులు పెట్టి ఇవాళ చేస్తున్నావు, బానే ఉంది, మేము దానికి కూడా సహకరిస్తానని చెప్పాం. ఎక్కడైతే కాస్త భేదవాళ్ళు 5 గురు ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టమని చెప్పని మా జనసేన నాయకులు, మరి వాళ్ళ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మంగళగిరి నియోజకవర్గ ఛార్జీ, అట్లనే సెక్రటరీ గారు భువన శ్రీనివాస్ యాదవ్ గారు, అందరూ వీళ్ళందరూ సమైక్యంగా ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావంగా మా రామ మందిరం వద్ద, ఆ రామ మందిరానికి కూడా వాళ్ళు ఏదో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, అది కోర్టులో ఉంది కాబట్టి మరి ఈరోజు జరగలేదు, మరి లేకపోతే నాటకీయ పరిణామాల మధ్యలో మరి దాన్ని రేపేం చేస్తారో తెలియదు. ఏ ఈ పరిణామాల మధ్యలో మరి ఇవాళ మేము మాకు ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు మాకు సంఘీభావం ప్రకటించడానికి మాకు అండగా ఇక్కడ నిలిచి మాకు నిరాహార దీక్ష కూర్చుంటే మమ్మల్ని అర్ధాంతరంగా సాయంత్రం మమ్మల్ని అందరినీ వ్యాన్లో ఎక్కించి మమ్మల్ని దుగ్గరికి పంపించారు. సరే, మేము అడిగిన కోరిక న్యాయమైన